పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఏపీలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయం తొలి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్సీసీ సుప్రీంలో కేసుంది కాబట్టి ఎన్నికలు ఆపాలని ప్రభుత్వం కోరడం సహేతుకంగా లేదన్నారు. అయితే ఎస్సీసీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యోగ సంఘాలు మా శవాల మీద నడిచి వెళ్లి ఎన్నికలు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్ని బాయ్కాట్ చేస్తామని అవసరమైతే సమ్మెకు సిద్ధమని ప్రకటించాయి ఉద్యోగ సంఘాలు. మరోవైపు నిమ్మగడ్డపై వైసీపీ నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. ప్రజల ప్రాణాన్ని లెక్క చేయకుండా నిమ్మగడ్డ పంతంతో ముందుకెళుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు ఎదురవుతోన్నా ఎన్నికల నిర్వహణపై ఎస్సీసీ నిమ్మగడ్డ మాత్రం కసరత్తు ఆపడం లేదు. అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు హాజరు కాలేదు. వివిధ జిల్లాల అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్కు దూరంగా ఉన్నారు. సాంకేతిక సమస్యల వల్లే వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కాలేకపోతున్నామని వివరణిచ్చారు. దాంతో రేపు గవర్నర్ను కలవనున్నారు ఏపీఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఏపీలో జరుగుతోన్న పరిణామాలని ఆయన గవర్నర్కు మరోసారి వివరించే అవకాశం ఉంది. ముఖ్యంగా అక్రమాలు ఏకగ్రీవ ఎన్నికల మీద ప్రత్యేకంగా దృష్టి కమిషన్ పెట్టబోతోంది. ఒక ఐజీ స్థాయిలో ఉన్న అధికారిని సహకారంతో కమిషన్ సమన్వయాన్ని మెరుగుపరుచుకుని గతంలో లాగానే అక్రమాలని పూర్తిగా అడ్డుకట్ట వేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఉంది. ఎన్నికల్లో ముఖ్యంగా అక్రమాలు ఏకగ్రీవ ఎన్నిక దీనికి సంబంధించి పలు జిల్లాల నుంచి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్స్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా విజయవాడ వెళ్దాం, అక్కడ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, ఒక వీడని సందిగ్ధ పరిస్థితి, పంచాయతీ తెగట్లేదు, ఒకవైపు ఎన్నికల అధికారులు సమయవంతం అవుతున్నారు, నోటిఫికేషన్ వచ్చేసింది, కానీ ప్రభుత్వం కంప్లీట్గా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూస్తా ఉన్న ధోరణి, ఏంటి పరిస్థితి అక్కడ పిఎంఆర్? ఎస్సీసీ కార్యాలయంలో అయితే చెప్పిన షెడ్యూల్ ప్రకారం 3 గంటలకైతే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్ళారు. కానీ ఏ జిల్లాలో కూడా, అంటే ఉన్నత స్థాయి అధికారులు, సీఎస్, డీజీపీ, ఇతర పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సమావేశానికి రావాల్సిందిగా కోరడంతో పాటుగా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు, అలాగే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అధికారులు, జిల్లా స్థాయిలో అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా సమావేశానికి హాజరు కావాలని చెప్పి ఆహ్వానించినప్పటికీ ఈ సమావేశంలో ఏ ఒక్కరు కూడా పాల్గొననే పరిస్థితి కనిపిస్తుంది. అయితే షెడ్యూల్ ప్రకారం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సో ఈ క్రమంలో ఈ 5 గంటల టైం, అంటే 2 గంటల పాటు వీడియో కాన్ఫరెన్స్ రూమ్లో ఉన్న తర్వాత ప్రస్తుతం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకు 3 గంటల నుంచి 5 గంటల వరకు జరిగిన పరిణామాలను, అంటే తాను ఎన్నికల నిర్వహణకు సంబంధించి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఇష్యూ మీద 4 విడతలుగా ఎన్నికల నిర్వహణ చేపట్టాలని నోటిఫికేషన్ జారీ చేశాను. సో ఈ క్రమంలో ఆ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి 25 తేదీ నుంచి నామినేషన్ ప్రాసెస్ అనేది కూడా, నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా మొదలవుతుంది కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి, వివిధ జిల్లాలకు సంబంధించిన అధికారులకి దిశానిర్దేశం చేసేందుకు, విధి విధానాలను వివరించేందుకు వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసిన ఎవరూ హాజరు కాలేదు. స్వయంగా సీఎస్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఉన్నతాధికారులు, అంటే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సహాయ నిరాకరణ అనేది ప్రభుత్వమే స్పష్టంగా సహాయ నిరాకరణ చేస్తుంది. ఎన్నికల నిర్వహణకు ఏమాత్రం సహకరించడం లేదా అనే విషయాన్ని ఒక లేఖ రూపంలో, అంటే ఎవరెవరు హాజరు కాలేదు, ఎందుకు హాజరు కాలేదు, ప్రభుత్వం తీరుని తప్పుబడుతూ గవర్నర్కి ఒక లేఖ రాయడంతో పాటుగా రేపు మనకు అందుతున్న సమాచారం మేరకు రేపు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఈ క్రమంలో మొత్తంగా ఇవాళ జరిగిన పరిణామాలు, ప్రధానంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం, ప్రభుత్వాధికారులు, కలెక్టర్లు, వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులతో పాటుగా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన కామెంట్లు, వీటన్నింటినీ గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లే దిశగా ఒక ప్రణాళికను ఎస్సీసీ సిద్ధం చేసుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది ఋషి. పిఎంఆర్, ఇప్పుడు ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన సిబ్బంది ఉండరు, ఖచ్చితంగా ప్రభుత్వం సహకరించాలి, ప్రభుత్వానికి సంబంధించిన సిబ్బందే ఎన్నికల విధుల నిర్వహణలో పాల్గొనాలి, కానీ కంప్లీట్గా సినారియో ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు ఎన్నికల సంఘం
ఒకవేళ ప్రభుత్వం నుంచి సహాయ నిరాకరణ ఉంటే ఇప్పటివరకు ఎవరు అధికారులు హాజరు కాలేదు, క్షేత్రస్థాయిలో కూడా ఎటువంటి ఆదేశాలు లేకుండా వాళ్ళు పనిచేసే అవకాశం లేదు. సో ఏం చేయబోతుంది, ఎట్లా ప్రొసీడ్ అవుతుంది ఎలక్షన్ కమిషన్? అంటే ఎలక్షన్ కమిషన్ ముందున్న ఆప్షన్స్ అయితే కొన్ని ఉంటాయి. ఏదైతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి తనకు తన పరిధిలో ఉన్న సిబ్బందిని బేస్ చేసుకుని ఎన్నికల నిర్వహణకు తాను పూర్తి స్థాయిలో సంసిద్ధత వ్యక్తం చేస్తూ తన కార్యాలయంలో తనకు అందుబాటులో ఉన్న వనరులను వినియోగించుకుంటూ పూర్తిగా ఎన్నికలను నిర్వహించేందుకు కంకణబద్ధులై తాను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్వహించి తీరతాను, ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అన్న భావనైతే ఇవాళ ఉదయం ప్రెస్ మీట్లో ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యక్తం చేశారు. కానీ దానికి పూర్తి భిన్నంగా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సహకారం లభించని ఈ సందర్భంలో ఎస్సీసీ ముందున్న ఆప్షన్స్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళటం, ఈ మొత్తం వ్యవహారాన్ని ఈ మొత్తం పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళటం, మరొకటి కోర్టుల దృష్టికి, సుప్రీంకోర్టు దృష్టికి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళటం, అలాగే కేంద్రం దృష్టికి తీసుకెళ్ళటం, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా నిమ్మగడ్డ రమేష్ ముందు ఉన్నాయి. అంటే ప్రభుత్వం హైకోర్టు సూచనలని, గవర్నర్ సూచనలని, సుప్రీంకోర్టు సూచనలని వీటిని కూడా ఖాతరు చేయడం లేదు అనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా కొంత ఒత్తిడి ప్రభుత్వం వైపు పెంచే ప్రయత్నం, మరొకవైపు గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా రాష్ట్రంలో ఒక రకమైన సంక్షోభాన్ని ప్రభుత్వమే క్రియేట్ చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రధానంగా ఉద్యోగ సంఘాలను ఒకవేళ తీర్పులు వచ్చినా కానీ వాటిని ఖాతరు చేయకుండా వెళ్లే దిశగా ఉద్యోగ సంఘాలను కూడా ప్రభుత్వమే ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తుందన్న భావనను అనే రకమైన అభిప్రాయాన్ని తాను ఏదైతే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏదైతే భావిస్తున్నారో, సో వీటన్నిటినీ గవర్నర్ దృష్టికి, వివిధ రాజ్యాంగబద్ధ సంస్థల దృష్టికి తీసుకువెళ్లే దిశగా, ప్రధానంగా కేంద్రం దృష్టి కూడా తీసుకువెళ్లే ఆప్షన్స్ అయితే నిమ్మగడ్డ రమేష్ ముందు ఉంటాయి. సో వీటన్నిటినీ తాను యూజ్ చేసుకుంటాను, ప్రభుత్వం కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించని పక్షంలో తాను ఎవరెవరికి కంప్లైంట్ చేయాలో, ఎవరెవరి దృష్టికి ఈ అంశాలన్నింటినీ తీసుకువెళ్లాలో వాటి దృష్టికి ఖచ్చితంగా తీసుకువెళ్తాననే విషయాన్ని ఉదయం స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ అన్నింటినీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వం తీరుని అన్ని రాజ్యాంగ వ్యవస్థల ముందు పెట్టే దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని మనం భావించవచ్చు. ఋషి పిఎంఆర్, ఇప్పుడు సాంకేతిక సమస్య అనే ఒక కారణం చూపించి అధికారులు ఎవరు హాజరు కాలేదు, ఇప్పుడు దాని మీద బహుశా అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంటు ఎస్సీసీ నుంచి ఇంకా రాలేదు కదా, సో ఏమన్నా మరొకసారి ప్రెస్ని అడ్రస్ చేసే, మీడియాని అడ్రస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా, దీని మీద ఏమంటున్నారు ఎలక్షన్ అధికారులు? అంటే ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రధాన ఎస్సీసీ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే ప్రస్తుతానికి ఎటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ని నిర్వహించే అవకాశాలు ప్రస్తుతం లేవని చెప్పవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రెస్ నోట్ లాంటిది రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది అనుకున్నా కానీ అది ఏదైనా ప్రొసీడింగ్స్ రూపంలో బయటకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప ప్రెస్ నోట్ రూపంలో వచ్చే అవకాశం అయితే లేదని దాదాపు చెప్పచ్చు. సో మొత్తం మీద చూసుకుంటామంటే అధికారిక ప్రకటన లాంటిది ప్రొసీడింగ్స్ రూపంలో ఏదైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వైపు నుంచి, ఎస్సీసీ కార్యాలయం వైపు నుంచి ఉండొచ్చు, కానీ ఒక పత్రికా ప్రకటన రూపంలో కావచ్చు, స్వయంగా ఆయన స్వయంగా మీడియా ముందుకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి చెప్పాలి. ఏదేమైనా కానీ ఈరోజు ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు, ప్రధానంగా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఇప్పటికే ఎవరెవరికి ఫిర్యాదులు చేయాలి, ప్రభుత్వం తీరును తప్పుపడుతూ ఇవాళ జరిగిన పరిణామాలన్నింటినీ క్రోడీకరిస్తూ ఇప్పటికే లేఖలను కూడా ఎస్సీసీ కార్యాలయం సిద్ధం చేసినట్లుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో వివిధ స్థాయిల్లో ఉన్న వ్యవస్థలకు, ఆ వ్యవస్థలకు సంబంధించిన పెద్దలకు ఫిర్యాదులు చేసే దిశగా ఎస్సీసీ కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఋషి రైట్ పిఎంఆర్, సో ప్రస్తుతానికి వీడియో కాన్ఫరెన్స్కి అయితే ఎవరు అధికారులు హాజరు కాలేదు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అయితే ఆ వీడియో కాన్ఫరెన్స్ హాల్లోనే 3-5 ఆయన ఏదైతే అపాయింట్మెంట్ సమయం ఉందో వీడియో కాన్ఫరెన్స్కి ఆ టైం అంతా వేచి చూసినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏం చేయబోతోంది ఎన్నికల సంఘం అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్కి రాలేని పరిస్థితుల్లో ఉన్నాము అని దానికి సాంకేతిక కారణం పలు జిల్లాల నుంచి అధికారులు చెప్తున్న పరిస్థితి, కొంతమంది కొన్ని జిల్లాల్లో అధికారులు సెలవుపై వెళ్ళిపోయిన పరిస్థితి. సో ఖచ్చితంగా అటు జిల్లా అధికారుల నుంచి, హైర్ అథారిటీస్ నుంచి రైట్ అధికారులు ఇటు వీడియో కాన్ఫరెన్స్కి రాలేదు, అలాగే జిల్లాల నుంచి ఎన్నికలకు సంబంధించిన వివరాలు అడిగిన, ఎలక్షన్ కమిషన్ అడిగిన వివరాలు కూడా రాలేదు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎందుకు అధికారులు హాజరు కాలేదు, వాళ్ళ వెర్షన్ ఏంటి, ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ మా ప్రతినిధి కార్తీక్ అప్డేట్ చేయడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఒకటి ఎన్నికల కమిషనరు ఆయన కాన్ఫరెన్స్కి రమ్మని అందరికీ చెప్పారు కానీ ఎవరూ హాజరు కాలేదు, ఆయన ఇప్పటిదాకా వెయిట్ చేశారు, బట్ ఇంకా అఫీషియల్గా ఏమిటి, ఏం చెప్తారు ఎలక్షన్ కమిషన్ అనేది ఏమీ బయటకు రాలేదు, కానీ ఎందుకు చిత్తూరు జిల్లాకు సంబంధించి అధికారుల రెస్పాన్స్ లేకపోవడానికి కారణం ఏంటి?
ఇక్కడ రెండు రకాల వెర్షన్స్ ఉన్నాయి. రిషి చెప్పాలంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ ఉందని చెప్పి అందరికీ కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరికీ కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకి ఎస్పీలకి ఆదేశాలు జారీ చేశారు. అయితే అదేవిధంగా చిత్తూరు జిల్లాకు కూడా వచ్చింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎస్సీసీనే ఆల్రెడీ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నారాయణ భరత్ గుప్తాను విధుల నుంచి తప్పించిందని, మరొకవైపు తిరుపతి అర్బన్ ఎస్పీగా ఉన్నటువంటి రమేష్ రెడ్డి ఇద్దరిని కూడా విధుల్లో నుంచి తప్పించిన నేపథ్యంలో వీళ్ళిద్దరూ కూడా విధులకు హాజరయ్యే పరిస్థితి అయితే ఏదైతే వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యే పరిస్థితి అయితే లేదు. గతంలో జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్లు కూడా వీళ్ళిద్దరూ కూడా ఎక్కడా కూడా హాజరైనటువంటి దాఖలాలు లేవు. సో వీళ్ళిద్దరి గురించి కాకుండా కొత్తగా ఏదైతే జేసీ టూ ఎవరైతే మార్కండయ్యలు ఉన్నారో ఆయనైనా సరే ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్కి హాజరవుతారనుకున్నారు. కానీ ఆయన కూడా హాజరు కానటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం మీడియాకు కనపడకుండా వెనక నుంచే అధికారులందరూ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒక్క జేసీతోనే కాకుండా ఇక్కడ ఆర్టీఓతో పాటు కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎవరూ కూడా సెల్ఫోన్ అనేది కూడా ఫోన్ అనేది కూడా తీయడం లేదనే చెప్పుకోవచ్చు. మొత్తం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా 1400 పంచాయతీలు ఉన్నాయి. మొత్తం 66 మండలాల్లో 64 మండలాలకు ఈ పంచాయతీ ఎన్నికలు అనేది జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం 4 ఫేజ్లో జరగబోతుంది. మొదటి ఫేజ్లో తిరుపతి డివిజన్కు సంబంధించి దాదాపు 14 డివిజన్లలో కూడా 14 మండలాల్లో కూడా పూర్తి స్థాయిలో యొక్క పంచాయతీ ఎలక్షన్స్ అనేది జరగవలసిన అవసరం ఉంది. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ను జిల్లా అధికారిగా ఉన్నటువంటి నారాయణ భరత్ గుప్తా విడుదల చేయాలి. అయితే ఆయన్ని ఈసీ పక్కన పెట్టిన నేపథ్యంలో ఆయనకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్నటువంటి మార్కండేయులు ఏమైనా రిలీజ్ చేస్తారని చెప్పి భావించాము. మధ్యాహ్నం నుంచి కూడా మనం పదే పదే ఫోన్లు చేసినప్పటికీ, అక్కడికి వెళ్ళి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాత్రం మాట్లాడడానికి నిరాకరించారని చెప్పుకోవచ్చు. ఈ రకంగా వీడియో కాన్ఫరెన్స్ హాల్లోకి ఎవరూ కూడా వెళ్ళనటువంటి పరిస్థితి ఏర్పడని చెప్పుకోవచ్చు. సో ఇద్దరు ఒక కలెక్టర్తో పాటు ఒక ఎస్పీని కూడా విధుల్లో నుంచి తొలగించిన నేపథ్యంలో వారైతే తిరిగి హాజరవుతారని మాత్రం అనుకోవడం లేదు. ఒకవేళ రేపు ఎల్లుండి ఒకవేళ సోమవారం జడ్జిమెంట్ తర్వాత ఒకవేళ వచ్చినప్పటికీ కూడా కొత్తగా బాధ్యతలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చి వీడియో కాన్ఫరెన్స్కి హాజరయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, ఎవరైతే హాజరయ్యే పరిస్థితి మాత్రం 100% లేదని చెప్తున్నారు రిషి. కార్తీక్, ఉన్నతాధికారుల పరిస్థితి ఎట్లా ఉంటే కింద స్థాయి ఎంప్లాయీస్తో ఎవరితో మాట్లాడారా మీరు? అసలు వాళ్ళు ఏమంటున్నారు ఈ వర్షంకి? వాళ్ళ వర్షం ఏంటి, ఈ ఎన్నికలకు సంబంధించి విధుల్లో పార్టిసిపేట్ చేయాలా లేదా అని ఒక కన్ఫ్యూజన్లో ఏమన్నా ఉన్నారా వాళ్ళు? ఏదైతే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇటు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి, ఆర్టీఓతో పాటు ఎంఆర్ఓలు, లోకల్గా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. స్వయంగా కొద్దిమందికి ఫోన్ చేస్తుంటే కొంతమంది మాత్రం ఫోన్ అనేది కూడా తీయడం లేదు. కొద్దిమంది ఎత్తి మరీ మాకేం సంబంధం లేదు, సోమవారం తర్వాత చూద్దామని చెప్పి ఉన్నతాధికారులు చెప్పారు అని మాత్రం పెట్టి ఫోన్ పెట్టేస్తున్నారు తప్ప మాట్లాడడానికి కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి ప్రస్తుతం అధికారుల్లో నెలకొని చెప్పుకోవచ్చు. అయితే దానికి మరొక కారణం కూడా లేకపోలేదు. ఈరోజు మధ్యాహ్నం సదుంలో జరిగినటువంటి సభలో సాక్షాత్తు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సోమవారం సుప్రీంకోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా ఏ అధికారి కూడా సహకరించరు. ఏదైతే తీర్పు వచ్చిన తర్వాతే ఎన్నికల గురించి మాట్లాడతామని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో అదే ఏదైతే వాయిస్ని అందరూ కూడా వినిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్క అధికారులు కూడా పైకి చెప్పకపోయినట్టుకి మాత్రం ఆఫ్దిరికాడ్గా సోమవారం తర్వాత మాట్లాడతాం, అప్పటి వరకు మేమేం మాట్లాడేదానికి ఏమీ లేదంటూ కూడా వాళ్ళు కుండబద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆర్టీఓకి సంబంధించి, తిరుపతి రెవెన్యూ డివిజన్కి సంబంధించి కావచ్చు, ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నవి వాళ్ళు కూడా ఎవరు కూడా అందుబాటులో రానటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఈ రకంగా చిత్తూరు జిల్లాలో ఒక అయోమయ గందరగోళ పరిస్థితి నెలకొని చెప్పుకోవచ్చు. ఒకవైపు కలెక్టర్ని, ఎస్పీని విధుల నుంచి తప్పించడం, వారి స్థానంలో కొత్త వారు ఒకవేళ సుప్రీంకోర్టు అను ఒకవేళ తీర్పు అనుకూలంగా వస్తే వారి స్థానంలో కొత్తగా ఎవరు వస్తారు, లేదంటే ఇన్ఛార్జ్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరిస్తారా, అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది జిల్లా స్థాయిలో ఎవరు విడుదల చేస్తారు, ఎలా దీన్ని ఎన్నికల నిర్వహణ ఉంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ కార్తీక్ ఫర్ ది అప్డేట్. సో ఇది చిత్తూరు జిల్లాలో ఇప్పటికే అక్కడ కలెక్టర్ మీద కానీ లేకపోతే తిరుపతి అర్బన్ ఎస్పీ మీద కూడా ప్రస్తుతం ఎన్నికల విధుల నుంచి పక్కన పెట్టారు. అయితే ఇన్ఛార్జ్ కలెక్టర్ అలాగే మిగతా వాళ్ళకి బాధ్యత చెప్పినా కూడా క్లియర్గా ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి కోఆపరేషన్ లేని పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇప్పుడు కార్తీక్ చెప్పినట్టుగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు అధికారులు ఎవరు కూడా సహకరించరు అనేది. బహుశా వాళ్ళకి మరి మౌఖికంగా అందరికీ ఆదేశాలు వెళ్ళి ఉన్నాయా? అందుకే ప్రతి జిల్లాల నుంచి సాక్షాత్తు అంటే సిఎస్ చీఫ్ సెక్రటరీ కానీ, డీజీపీ కానీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు కానీ ఎవరైతే కీలకమో వీళ్ళెవరు కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్తో వీడియో కాన్ఫరెన్స్కి హాజరు కాలేదు. అదే జిల్లాలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది చిత్తూరు జిల్లా నుంచి పరిస్థితి. సరే, అనంతపూర్ పరిస్థితి చూద్దాం. అనంతపూర్లో కూడా ఇంతకంటే భిన్నంగా ఏమి ఉండదు, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకున్న తర్వాత, ప్రస్తుతానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం అడిగిన దేనికి కూడా సహకరించకూడదు అనే ఒక పద్ధతిలోనే ఉన్నారు. బట్ స్టిల్ అక్కడ ఆఫీసర్లు ఏమంటున్నారు, వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. అనంతపురం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్,
ఏంటి పరిస్థితి అనంతపురంలో, ఏమంటున్నారు అధికారులు, కాన్ఫరెన్స్ కి ఎవరు హాజరు కాలేదా, ఎవరన్నా హాజరయ్యే ప్రయత్నం చేశారా, అసలు ఏం జరుగుతుంది అక్కడ? రుచి, పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తర్వాత 3 గంటల సమయంలో ఎన్నికల కమిషనర్తో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పి జిల్లా అధికారులు ఉదయం సమాచారం అందించారు. ఏదైతే ఉందో మధ్యాహ్నం 3 గంటల సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమవుతుందన్న సమయంలో జిల్లాకు సంబంధించిన అధికారులు ఎవరు ప్రస్తుతం మనమైతే ఏదైతే ఉన్నామో ఎన్ఎస్సీ కార్యాలయంకి చేరుకోవాల్సిందే. అయితే ఎన్ఎస్సీ కార్యాలయం 3 గంటల నుంచి దాదాపుగా గంట పాటు ఓపెన్ చేసి ఉన్నప్పటికీ జిల్లా అధికారులు ఎవరు రాలేదు. ఒకవైపు మరోవైపు అయితే పంచాయతీ అధికారులు మాత్రం ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్లు అలాగే పీఓలకు సంబంధించి అంతర్గతంగా వారు ఒక జాబితాను కూడా రూపొందించే పనులు నియమిపోయారు. మరోవైపు ఏదైతే అన్నిటికీ సిద్ధంగా ఉండాలని పంచాయతీ అధికారులకు మాత్రం అధికారులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం చూస్తున్న ఎన్ఐసి భవనంలోనే 3 గంటల నుంచి 5 గంటల వరకు సిబ్బంది వేచి ఉంచారు. కొద్దిసేపు క్రితం వారు కూడా వీడియో కాన్ఫరెన్స్ గదికి తాళాలు వేసుకుని వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని ఉదయం సమాచారం అందించినప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో మాత్రం జిల్లా అధికారులు ఎవరు ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయారు. వారు కార్యాలయాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఉదయం ప్రభుత్వ కార్యాలకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాని పరిస్థితి దృష్టి. మరోవైపు 4 విడతలుగా అనంతపురం జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఏదైతే ఉందో మొదటి విడతగా పెనుగొండ రెవెన్యూ డివిజన్కు సంబంధించి ఎన్నికలు ప్రారంభమవుతాయి. దాదాపుగా 184 గ్రామ పంచాయతీల్లో తొలి దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం. అయితే పోలీసులు, మన పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ తాడిపత్రికి సంబంధించి సీ అలాగే రాయదుర్గం సీ గతంలో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్ నుంచి పోలీసు అధికారులకు మాత్రం సమాచారం అయింది. ఆ విషయాన్ని చెప్పినప్పటికీ కోడు మిగిలిన అంశాలపై మాట్లాడడానికి మాత్రం పోలీసులు కూడా ఒకవైపు మాట్లాడలేదు. మరోవైపు మాత్రం పంచాయతీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికలకు సంబంధించి కీలకంగా వివరించే పంచాయతీ అధికారులు మాత్రం ఎప్పుడు ఏమి ఉన్నా సిద్ధంగా ఉండాలని చెప్పి కింద స్థాయి సిబ్బందికి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే పక్షంలో ఆర్ఓలు, రిటర్నింగ్ ఆఫీసర్లకు సంబంధించి శిక్షణ ఏర్పాట్లు కూడా చేయడానికి సిద్ధం చేశారు. వివిధ శాఖల నుంచి కూడా ఎవరెవరు ఆఫీసర్లు వేయాలని కూడా ఒక జాబితాను రూపొందిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. దృశ్యం ఏదైనప్పటికీ 3 నుంచి 5 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు కావాల్సిన అధికారులు మాత్రం హాజరు కాలేదు. దృశ్యం అంటే మీరు చెప్పిన దాంట్లో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఉన్నతాధికారులు ఎవరు కూడా ప్రస్తుతానికి సహకరించట్లేదు, ఎవరు వీడియో కాన్ఫరెన్స్కి హాజరు కాలేదు. కానీ ఎట్నీ చోటు వచ్చినా కూడా సిద్ధంగా ఉండాలి అనేది ఒకటి ఇన్స్ట్రక్షన్స్ కింది స్థాయి అధికారులకు ఇచ్చారా? సో అందుకే వాళ్ళు మిగతా ఏర్పాట్లకు సంబంధించి అందులో నిమగ్నమై అయ్యి ఉన్నారా? ఒకవేళ రేపు అవసరమైతే పెట్టాల్సిన పరిస్థితి వస్తే కనుక వీఆర్ రెడీ అనే పరిస్థితి అయితే ఉందా? కృషి, మనకి అనఫిషియల్గా అధికారులతో మాట్లాడినప్పుడు మాత్రం అధికారులు ఏదైతే చెప్తున్న సమాచారం అయితే ఉన్నతాధికారులు ఏం చెప్తే అది చేస్తామని కింద స్థాయి అధికారులు చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ పంచాయతీ అధికారులు గతంలో మార్చిలో ఎన్నికలు నిలిచిపోయిన సమయంలో అలాగే ఎన్నికలు జరిగిన సమయంలోనూ కీలకంగా వచ్చి అప్పటికే దాదాపు ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు కానీ అలాగే పత్రాలు కానీ ఓటర్లకు సంబంధించి జాబితా పత్రాలు కానీ అన్నింటినీ ఆయా గ్రామాలకి మండలాలకు పంపించిన పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఉందో నిన్న ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం 4 విడతల్లో ఎన్నికలు జరగాలని నిర్ణయించడంతో 4 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాత్రి పంచాయతీ అధికారులు దానికి సంబంధించిన జాబితా రూపొందించారు. అయితే దీని విషయం మాట్లాడడానికి మాత్రం ఎవరైతే ఉన్నారో పంచాయతీ అధికారులు మాత్రం ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఇంటర్నల్గా వాళ్ళు అన్ని విషయాలు ఏదైతే ఉందో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి పంచాయతీ అధికారులు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. కానీ వారు మాత్రం మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి ఇష్టపడడం లేదు. ఉన్నతాధికారులు ఎలా చెప్తే అలా వివరిస్తామని చెప్పి అధికారులు మాత్రం చెప్తుండడం జరుగుతుంది. ఋషి, ఏదైనప్పటికీ ఒకవైపు జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్కి రాకపోయినప్పటికీ ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నా దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు మాత్రం క్షేత్రస్థాయిలో మాత్రం జరుగుతున్న పరిస్థితి ఉంది. ఋషి, రైట్. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. అనంతపురం జిల్లాలో ఇది అప్డేట్. అంటే ఒకవైపు ఎన్నికలకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనబోము, బాయ్కట్ చేస్తాం, ఏ చర్యలు తీసుకున్నా పర్వాలేదు, ఇది ఉద్యోగ సంఘాలకు సంబంధించిన నేతలు చెప్తున్న విషయం. కాకపోతే ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్కి ఎవరు హాజరు కావట్లేదు, సాక్షాత్తు మంత్రే ఎవరు సహకరించరు తీర్పు వచ్చేవరకు అని చెప్తున్నా కూడా. బట్ కింది స్థాయిలో అయితే ఈ జాబితాలు సిద్ధం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే మిగతా ఏర్పాట్లకు సంబంధించి ఒక ప్రక్రియ అయితే జరుగుతోంది. దీనికి అఫీషియల్గా ఎవరు ఏం బయటకు మాట్లాడకపోయినప్పటికీ ఒక ప్రక్రియ అయితే జరుగుతున్నట్టుగా ప్రస్తుతం మనకి అనంతపురం నుంచి వచ్చిన అప్డేట్ ప్రకారం తెలుస్తుంది. ఒకసారి విజయవాడ వెళ్దాం, కృష్ణా జిల్లాలో పరిస్థితి తెలుసుకుందాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఏంటి పరిస్థితి? అధికారులు ఎవరు హాజరు కాలేదు, హాజరు అయ్యే అవకాశం కూడా ఇంకా లేదు, ఆ టైం కూడా అయిపోయింది. కాకపోతే ఏమిటి, ఎవరన్నా అందుబాటులోకి వచ్చారా,
హైర్ ఆఫీషియల్స్ ఎవరన్నా దీనికి సంబంధించి మాట్లాడడానికి వాళ్ళు సుముఖంగా ఉన్నారా, లేకపోతే కింది గ్రేడ్ ఆఫీసర్స్ ఏమన్నా అసలు ఏం జరుగుతుందో అనే డీటెయిల్స్ ఏమన్నా ఇవ్వగలుగుతున్నారా? కృష్ణా జిల్లాలో అయితే వీడియో కాన్ఫరెన్స్కి, ఎస్ఈసీకి సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్కి అధికారులు ఎవరు కూడా హాజరు కాలేదు. ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలోనూ కొద్దిసేపటి క్రితమే ఆయన కార్యాలయం నుంచి బయటకు కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే ఎన్నికలకు సంబంధించి సిఎస్ అదేవిధంగా డీజీపీ ప్రభుత్వం సుముఖంగా లేదు, ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించే పరిస్థితుల్లో లేదని ఎస్ఈసీకి నిన్న రాత్రి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులే దీనికి సంబంధించి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేవని చెప్పిన నేపథ్యంలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ ఎస్ఈసీ సమావేశానికి కూడా ఈ రోజున డొమ్మగొట్టారనుకోవచ్చు. ఎందుకంటే కాన్ఫరెన్సు హాల్ కూడా కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉంటుంది, అక్కడ కూడా అధికారులు ఎవరు కూడా వెళ్ళని పరిస్థితి. కొన్ని చోట్ల టెక్నికల్ ఎర్రర్స్ వచ్చాయని చెప్పిన నేపథ్యంలో కృష్ణా జిల్లాలో అలాంటి పరిస్థితి కూడా ఏమీ లేదు. నేరుగా అసలు అధికారులే కాన్ఫరెన్స్ రూముకు కూడా వెళ్లకుండా ఖాళీగా ఉన్న పరిస్థితుల్లో విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎలక్ట్రో రోల్స్కి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కానీ పరిశీలిస్తే కృష్ణా జిల్లాలో 4 విడతల్లో ఎన్నికలు జరగబోతున్న 4 డివిజన్లు, అందులో తొలి విడత అయితే నూజివీడు డివిజన్లో జరగబోతుంది. దీనికి సంబంధించి కూడా నూజివీడు ప్రాంతంలో కూడా సబ్ కలెక్టర్ కానీ అక్కడ కార్యాలయ అధికారులు కానీ ఎటువంటి ఈ ఏర్పాట్లు కసరత్తులు కూడా ఏమీ చేస్తున్న దాఖలాలు అయితే ఏమీ కనిపించట్లేదు. మొత్తంగా చూస్తే 1 విడత అంటే 25 తారీఖున నోటిఫికేషన్ తర్వాత కృష్ణా జిల్లాలో తొలి విడత నూజివీడు డివిజన్లో జరుగుతుంది. అందులో 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అదేవిధంగా 288 పంచాయతీలకి ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వానికి సంబంధించి సిఎస్ కానీ డీజీపీ స్థాయి అధికారులు ఎవరు కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదు. అదేవిధంగా కోర్టు తీర్పు కూడా సోమవారం విచారణ కూడా ఉంది, కాబట్టి అప్పటి వరకు కూడా వేచి ఉండాలన్న ధోరణే ప్రభుత్వంలో ఉన్నతాధికారులు చెప్తున్న నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు కూడా అదేవిధంగా వ్యవహరిస్తున్న తీరైతే మనకి స్పష్టంగా కనబడుతుంది. కృష్ణా జిల్లాలో కూడా అటు ఎస్పీ కానీ పోలీస్ కమిషనర్ కానీ జిల్లాలో జాయింట్ కలెక్టర్ కలెక్టర్ స్థాయి అధికారులు ఎవరు కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కాని పరిస్థితి అయితే నెలకొంది. అయితే నోటిఫికేషన్కి సంబంధించి 25వ తారీఖున ఏదైతే నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అదేవిధంగా సుప్రీంకోర్టుల తీర్పుకి సంబంధించి 2 ఒకే రోజు ఉన్నాయి, కాబట్టి అవసరమైతే దిగువ స్థాయి సిబ్బంది మాత్రం కొంత వాటికి అవసరం మేరకు చేయాల్సిన ఏర్పాట్లను అయితే ఆఫ్ ద రికార్డ్గా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు మాత్రం దీని మీద స్పందించడానికి ఎవరు కూడా సుముఖంగా లేరు. కేవలం సోమవారం తర్వాత కోర్టు తీర్పు తర్వాత అదేవిధంగా ఉన్నతాధికారులు అంటే సిఎస్ స్థాయి అధికారులు ఏమైనా ఆదేశాలు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెదవిప్పడం కానీ అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి అఫీషియల్గా స్పందించే అవకాశాలు అయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే కనబడుతుంది రిషి. అంటే 3 ఎట్లా ఉంది శ్రీకాంత్, అంటే ఆఫీసర్ సంబంధించి సరే ఐఏఎస్ అఫీషియల్స్ పెద్దగా బయటపడే అవకాశం ఉండదు, కానీ ఈ కింది స్థాయి ఉద్యోగులు వాళ్ళతో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు లేదా అసలు ఎన్నికలు జరుగుతాయా, నిర్వహణ ఏం జరిగే అవకాశం ఉందనే దానికి సంబంధించి ఏమన్నా మాట్లాడుతున్నారా వాళ్ళు? అంటే దిగువ స్థాయి సిబ్బంది చెప్పడం ఏంటంటే సోమవారం అంటే 25వ తారీఖున నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మాత్రమే ఉంటుంది, కాబట్టి దానికి సంబంధించి చిన్న చిన్న ఏర్పాట్ల వరకు ఒక డివిజన్ వరకే అంటే నూజివీడు డివిజన్ వరకే కాబట్టి అక్కడ వరకు ఏర్పాట్లు ఒకరోజు ముందంటే ఆదివారం చేసుకోవటానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. సోమవారానికి మాత్రం పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాత అంటే ఎన్నికల నిర్వహణ పోలింగ్ అనేది 5వ తారీఖు కాబట్టి నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ ఇదంతా సమయం ఉంటుంది. అంటే 25వ తారీఖునే పూర్తి స్థాయిలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వస్తాయి, కాబట్టి నామినేషన్ల స్వీకరణ వరకు మాత్రం దిగువ స్థాయి సిబ్బంది ఎటువంటి అనధికారిక ఉత్తర్వులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ వరకు మాత్రం ఏర్పాట్లు చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది రిషి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. సో ఇందులోకి మాట్లాడేందుకు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంటుంది? ప్రభుత్వం ఖచ్చితంగా సహాయ నిరాకరణ అనేది చాలా స్పష్టంగా పాటిస్తోంది. సరే మంత్రి మాట్లాడడం మీద కృష్ణారావు గారు అన్నారు అట్లా మాట్లాడడం ఎలా కరెక్ట్ అవుతుందని, కానీ ఒకవైపు కింది స్థాయిలో కొంత ఏదో ఒకవేళ రేపు ఓకే అనుకుంటే కనుక ప్రయత్నాలు నోటిఫికేషన్కో లేకపోతే ఈ జాబితాకి సంబంధించి కొంత ప్రయత్నం జరుగుతున్నట్టు మనకి జిల్లాల నుంచి వస్తున్న అప్డేట్స్. అసలు ప్రభుత్వం ప్రశ్న ఏంటనేది అందించడానికి కరెస్పాండెంట్ రెహానా లైవ్లో రెడీగా ఉన్నారు. రెహానా, ఏంటి పరిస్థితి? ఒకటి, మంత్రి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాల్సిందే, అధికారులు ఎవరు సహకరించారని, సరే అలాగే అధికారులు ఎవరు రాలేదు, కానీ ఎంత ష్యూర్ ఇప్పుడు ప్రభుత్వం సోమవారం ఖచ్చితంగా దీనికి సంబంధించి టేకప్ చేస్తుంది, సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తుంది అనే గ్యారంటీ ఏమి ఉండదు కదా? యాక్చువల్గా ఏంటి ప్రభుత్వం తాలూకా కాన్ఫిడెన్స్?
ఇప్పటి వరకు ప్రభుత్వం దగ్గర లేదంటే ప్రభుత్వంలో ఉన్న న్యాయ వర్గాలకు సంబంధించిన సోర్స్ అయితే వీళ్ళు ఫ్రైడే పిటిషన్ దాఖలు చేశారు ఎస్ఎల్పి, అది సోమవారం ఖచ్చితంగా విచారణకు వస్తుందని న్యాయ వర్గాలకు ఉన్న సమాచారం. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు అంటే ఒకవేళ సోమవారం కనుక విచారణ చేపట్టి ఇరుపక్షాల వాదనలు ఇప్పటికే ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీంకోర్టులో కివేట్ దాఖలు చేసి ఉన్నారు. అంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఒక పిటిషన్ వచ్చిన తర్వాత తమ వాదనలు కూడా ఖచ్చితంగా వినాలి అని కివేట్ దాఖలు చేశారు. కాబట్టి ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. కాబట్టి సోమవారం రోజు మాత్రమే విచారణ పూర్తిగా జరిగిపోయి అదే రోజు తీర్పు వస్తుందని కూడా మనం అనుకోవడానికి లేదు. ఒకవేళ అది మంగళవారం కావచ్చు లేదంటే బుధవారం కూడా కావచ్చు. అంటే ఈ డ్యూరేషన్ అనేంత వరకు అంటే సుప్రీంకోర్టు తుది నిర్ణయం ఇచ్చేంత వరకు కూడా ఎన్నికల ప్రక్రియని పోస్ట్ పోన్ చేయాలి అనే ఒక అభిప్రాయాన్ని లేదంటే ఒక స్టాండ్ ప్రభుత్వం తీసుకుంది. ఇది ఎస్సీసీ దగ్గర కూడా చెప్పడం మనం స్పష్టంగా చూసాం. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఏదొస్తుందో ప్రస్తుతానికి తెలియదు. కనుక తీర్పు వచ్చిన తర్వాత ఒకవేళ ఎన్నికల ప్రక్రియకే వెళ్ళండి ఖచ్చితంగా అని చెప్పినట్లయితే దానికి మేము ఒబే చేస్తాము, ఎన్నికల ప్రక్రియకు వెళ్తాము. లేని పక్షంలో ఎన్నికల ప్రక్రియ ఆగిపోతుంది. కనుక ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడం కానీ లేదంటే సోమవారం నుంచి నామినేషన్ స్వీకరణ కానీ ఈ ప్రక్రియ కనుక ప్రారంభించేస్తే ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికల ప్రక్రియను నిలిపేయండి అని కనుక వస్తే నామినేషన్ల స్వీకరణ అనేది సగంలో ఆగిపోతుంది. లేదంటే నామినేషన్లు దాఖలు చేసిన వాళ్ళ పరిస్థితి మళ్ళీ కాంప్లికేట్ అవుతుంది అనేది ఒక వర్షన్ ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తా ఉన్నాయి. అయితే ఎస్సీసీ మాత్రం మనం చూసాం చాలా స్పష్టంగా ఇవాళ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వం చెప్తున్న కారణం సహేతుకంగా లేదు, మేము హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా మా అభిప్రాయంతో ఏకీభవించింది, కనుక మేము ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాం, ఎన్నికలకు వెళ్లి తీరుతామని చెప్పి ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సాయంత్రం 3 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ కి హాజరు కాలేదు. మనం ఊహించినట్లుగానే అధికారులందరూ కూడా సహాయ నిరాకరణకే మొగ్గు చూపారు. అంటే ప్రభుత్వ స్టాండ్ అదే గనక. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా సోమవారం కావచ్చు లేదంటే మంగళవారం కావచ్చు మనం అనుకున్నట్టు సుప్రీం కోర్టు నుంచి తుది తీర్పు వచ్చిన తర్వాత దానికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలనే ఒక గట్టి స్టాండ్ తో ఉంది అని మాత్రం మనం చెప్పగలం ఋషి. రైట్, అంటే వీళ్ళు చెప్పిన కారణం రహన అంటే కొన్ని చోట్ల ఈ సాంకేతిక సమస్య వల్ల రాలేకపోయాము అని అంటే క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తోంది, అధికారులు కూడా అదే లైన్లో ఉన్నారు. అంటే ఏదో ఒక వివరణ ఇవ్వాలి కాబట్టి టెక్నికల్ ఎర్రర్స్ అనే ఒక కారణంతో ముందుకొచ్చారా కొన్ని చోట్ల అధికారులు? అది ఖచ్చితంగా అంటే ఒక ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ అనేది లైవ్ లో ఉంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేశారు, అంటే ఇవాళ నోటిఫికేషన్ విడుదలైనప్పుడు కూడా షెడ్యూల్ లైవ్ లో ఉన్నట్టుగానే మనం పరిగణించాలి. ఈ క్రమంలో ఎస్సీసీకి రాజ్యాంగ పరంగా అధికారాలు ఉంటాయి. అధికారులని రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సమావేశం కావచ్చు, అదేవిధంగా బదిలీలు కావచ్చు, మిగతా కొన్ని విచక్షణ అధికారాలు ఎస్సీసీకి ఉంటాయి. ఈ క్రమంలో ఎస్సీసీ గనక ఒక వీడియో కాన్ఫరెన్స్ కానీ ఒక సమావేశం కనుక ఇన్వైట్ చేస్తే రావాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంటుంది. అయితే దీన్ని ఒబే చెయ్యము అని ఓపెన్ గా చెప్పడం అనేది కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది, సాంకేతికంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు. అందుకని అధికారులు సాంకేతిక సమస్యలు ఉన్నాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి మేము వీడియో కాన్ఫరెన్స్ కి రాలేకపోతున్నామని చెప్పడం అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అంటే 5 గంటల వరకు చూశారు అధికారులు రాలేదు. దీంతో రేపు గవర్నర్ ని కలిసే ప్రయత్నం నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే రాజ్భవన్ కు ఒక లేఖ కూడా రాశారు గవర్నర్ అపాయింట్మెంట్ రేపు కోరుతూ. మనం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ లో చూసాము ప్రభుత్వం వైపు నుంచి కనుక ప్రభుత్వ వర్గాల నుంచి కనుక ఎన్నికల నిర్వహణకి సహకారం రాకుండా ఏమైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాం, అవసరమైతే న్యాయస్థానాల దగ్గర కూడా తీసుకువెళ్తామని హెచ్చరించడం జరిగింది. ఈ క్రమంలో రేపు గవర్నర్ ని కలిసే ప్రయత్నం ఎస్సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మనకు తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ వరకు అయితే రాజ్భవన్ నుంచి ఆయనకి అపాయింట్మెంట్ అనేది ఇంకా ఖరారు కాలేదు. సో ఈ క్రమంలో అధికారులు చెప్తున్న కారణాలు ఏదైతే సాంకేతిక కారణాలు అనేది ఒక బహిరంగ రహస్యమే మనకు తెలిసినట్టు, ప్రభుత్వ సహాయ నిరాకరణ లేదంటే సుప్రీంకోర్టు తుది తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాలన్న ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ కు అనుగుణంగానే మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ఎస్సీసీతో సమావేశానికి రావడానికి ఆసక్తి చూపించలేదని మనం పరిగణించాల్సి ఉంటుంది ఋషి. రైట్ రెహనా, థ్యాంక్ యూ. సో అది క్లియర్గా అర్థమవుతోంది అధికారులు ఎందుకు వీడియో కాన్ఫరెన్స్కి రాలేదు ఎస్సీసీతో అనేది. ఇక ఎస్సీసీతో వీడియో కాన్ఫరెన్స్కు గుంటూరు జిల్లా అధికారులు కూడా హాజరు కాలేదు. సో గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణం అంతా కూడా మిగతా చోట్లలాగే నిర్మానుష్యంగా ఉంది. అక్కడి నుంచి మరిన్ని డీటెయిల్స్ అల్లూరి రమేష్ అందిస్తారు. ప్రభుత్వం ఎస్సీసీ మధ్య పోరు పీక్ చేరుకుంది, సంఘర్షణ పతాక స్థాయికి చేరుకుంది. 3 గంటలకు నిర్వహింప తలపెట్టినటువంటి వీడియో కాన్ఫరెన్స్కి అధికారులంతా కూడా దూరంగా ఉన్నారు. ప్రస్తుతం మనం గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఉన్నాం. గుంటూరు కలెక్టరేట్ ప్రాంగణం మొత్తం నిర్మానుష్యంగా ఉంది. రోజువారీ కార్యక్రమాలు జరిగేటటువంటి
పరిస్థితి కూడా ఇప్పుడు ఈరోజు కనిపించట్లేదు. చూసినట్లయితే 3 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది, అధికారులు హాజరు కావాలనేటటువంటి మెసేజ్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులకు ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఎవరూ కూడా ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్కి వాళ్ళెవరూ అటెండ్ కాలేదు. వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాట్లు అయితే చేశారు, సిగ్నల్ రావట్లేదనేటటువంటి ఒక సమాధానాన్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందజేస్తూ ఉన్నారు. డీపీ